కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇరవై ఒక్క రహదారులు మూసివేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కిషన్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా పంపించారు లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారులు మూసివేయడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఓ వాహనదారుడు కేటీఆర్ కు ట్వీట్ చేశారు స్పందించిన కేటీఆర్ ఆ విషయాన్ని కిషన్ రెడ్డికి రీట్వీట్ చేశారు ఇరవై ఒక్క రహదారుల జాబితా ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరగా ఆయా రహదారుల పేర్లను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పంపించారు కేంద్ర మంత్రి అజయ్ భట్ కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు రహదారులు మాత్రమే మూసివేశామంటూ పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారు ారని కేటీఆర్ రెండు రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా విమర్శించారు